కరోనా సోకితే భయపడకుండా ధైర్యంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజ్ కుమారి అన్నారు. కరోనా నుంచి కోలుకోవాలంటే ముఖ్యంగా మనోధైర్యం ఎంత అవసరమని ఆమె సూచించారు. అలాగే కరోనా నియంత్రణకు మాస్కులు ఖచ్చితంగా వాడి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ విపత్కర సమయంలో సేవలు చేసిన వారిని సత్కరించి ప్రశంస పాత్రలు అందజేశారు. కూడా ఈ రోజు మాకు దండం ముక్తున్నారు. మాకు ఇంకే అక్కర్లేదు మేడం, మా జీవితంకి ఇచ్చాలి. ఇంకొక ఒక్క నిమిషం మాట్లాడుతున్నాము, తప్పుగా అనుకోకండి. ఒకరోజు రాత్రి 11:30 ఫోన్ వచ్చింది మేడం. ఒకరోజు రాత్రి 11:30 ఫోన్ వస్తే ఎత్తాడు ఆ వ్యక్తి. ఎత్తితే కొంతమంది ఆకలితో ఉన్నారు, విజయనగరం దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆకలితో ఉన్నారని ఫోన్ వచ్చింది మేడం. ఫోన్ వస్తే ఆ వ్యక్తి స్పందించి ఇంటికాడ తన చేతులతోనే స్వయస్థాలతోనే పులిహార చేశారండి. పులిహార చేసి అవి ప్యాకింగ్లు చేసి ఆ చెక్ పోస్ట్ కాడకి వెళ్ళారండి. వెళ్ళేసి చూశారు ఆ చెక్ పోస్ట్ కాడ ఎవరు లేరు. రాత్రిలో తిరిగారు వాళ్ళ గురించి, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ గురించి రాత్రిలో తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచనతో మళ్ళీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేసి దగ్గరుండి ఆవిడ చేతుల మీదుగా ఆ పులిహార ప్యాకెట్లన్నీ ఇచ్చి ఆవిడ ఆకలి తీర్చారు. ఆవిడ గొప్ప మన గొప్ప మేడం ఎస్పీ మేడం బి రాజకుమారి మేడం గారు ఆవిడ చేసిన సేవకి ఎవరు ఎన్ని మాట్లాడినా తక్కువ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. రెండో దశ కరోనా, ఈ రెండు దశల్లో కూడా పోల్చుకుంటే ఏకమాన వలసలో ఒక ఇంత ఎక్కువ అధిక సంఖ్యలో కేసులు నమోదు అవడం అనేది ఒకే గ్రామంలో ఈ గ్రామంలోనే జరిగింది. అయినప్పటికీ కూడా మరి గ్రామస్తులందరూ మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఈ కరోనాను ఎదుర్కొని మరి ఈ జిల్లాకి కాదు ఈ రాష్ట్రానికే కాదు సచివాలయ సిబ్బంది అందరికీ మరి ముఖ్యంగా ఈతమాని వలస గ్రామ కరోనా యోధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈతమాని వలస గ్రామ ప్రజల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఒకే గ్రామంలో గత సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి దశ